నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీకి సంబంధించిన వార్తా విశేషాలను చూద్దాం. జనసేనాని పవన్ కళ్యాణ్ తో ఎంపీ బాలశౌరి భేటీ ముగిసింది. హైదరాబాద్ లోని పవన్ నివాసంలో ఉదయం ఆయన కలిశారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి పవన్ తో భేటీ అయ్యారు. జనసేనలో చేరిక ముహూర్తం ఇతర అంశాలపై పవన్ తో చర్చించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహం ఆవిష్కరణ జరగనుంది. 18 ఎకరాల్లో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం, అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. 81 అడుగుల పీఠంపై 125 అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేశారు. ముందుగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభ పేరుతో బహిరంగ సభ నిర్వహించి తర్వాత స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. విజయవాడలోని పలు జంక్షన్లలో 36 చోట్ల స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ విగ్రహంతో బెజవాడకు ప్రత్యేక గుర్తింపు రానుందని, స్మృతివనంలో అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్తో పాటు 2000 మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా నేడు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 12 గంటల వరకు వాహనాలను దారి మళ్లించనున్నారు. విగ్రహావిష్కరణకు 150,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో ఏఆర్ గ్రౌండ్స్ లో వీఐపీ పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖ, విశాఖ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లి వాహనాలను ఇబ్రహీంపట్నం దగ్గర మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా దారి మళ్లించారు. చెన్నై నుంచి విశాఖ వెళ్లి వాహనాలను ఒంగోలు దగ్గర డైవర్షన్ చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజకీయ దృశ్యం మారిపోతోందని, వైసీపీలో ఉండే ఆనం జగన్ పాలన బాగోలేదని చెప్పారని అన్నారు. ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రజలు ప్రయోగించాలని, వైసీపీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని చంద్రబాబు చెప్పారు. 82 రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వం దిగిపోనుందని చంద్రబాబు అన్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రసన్న బి వరాలే దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారికి జరిగే అభిషేకం సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాపై చలి పంజా విసిరితే ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా జాతీయ రహదారులపై ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది. ఉదయం పూట బయటికి వెళ్లే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. వైసీపీ ఇన్ఛార్జీల తుది జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. సుదీర్ఘ కసరత్తుల తర్వాత జాబితాను ఫైనల్ చేశారు. మొత్తం 9 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరికి స్థానచలనం కలిగింది. కొవ్వూరు ఎమ్మెల్యే, హోంమంత్రి తానేటి వనితకు గోపాలపురం ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే గోపాలపురం ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకట్రావును కొవ్వూరు ఇన్ఛార్జిగా నియమించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ 4 నియోజకవర్గాల్లో మార్పులు చేసింది. ఇద్దరు సిట్టింగ్లను తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వగా మరో ఇద్దరికి ఒకరు నియోజకవర్గాలు, ఒకరికి కేటాయించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్నపై ఆయన సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన సోదరుడు ప్రసన్నకి టికెట్ ఇవ్వద్దంటూ సీఎం జగన్కి ఆడియో సందేశాన్ని పంపించారు. ప్రసన్న కుమారుడు రజిత్ కుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. మండలానికి ఓ నేతను పెట్టి ప్రసన్న తప్పు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నియమించిన నేత చెప్పిందే చేయాలని హుకుం జారీ చేయడంతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొందని వివరించారు. గడప గడపకి వెళ్తే ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుందన్నారు. ఈసారి టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని రాజేంద్రనాథ్ రెడ్డి జోస్యం చెప్పారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడలో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కాగా ఈ కార్యక్రమానికి ప్రజలందరూ వచ్చి విజయవంతం చేయాలన్నారు. ఇది విజయవాడలో నిర్మించడం వలన ఇక ముందు ఇది ఒక ప్రసిద్ధ ప్రాంతంగా ఏర్పాటవుతుందన్నారు. ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిన సీఎం జగన్ కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మలికిపురం మండలం తూర్పుపాలెంలో 2వ రోజు జాతీయ మహిళా వాలీబాల్ పోటీలు మొదలయ్యాయి. ఈ పోటీల్లో సౌత్ సెంట్రల్ రైల్వే, తెలంగాణ స్టేట్ కేరళ పోలీస్ పికెర్ టీంలు తలపడుతున్నాయి. ఏఎస్ఎఫ్ చైర్మన్ అడబాల వేణుగోపాల్ తెలిపారు. ఈ పోటీలను తిలకించడానికి క్రీడాభిమానులు వేలాదిగా తరలివస్తున్నారు. ఇక ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి సామాజిక సమతా సంకల్ప యాత్రకు బయలుదేరారు. తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వెళ్లారు. విగ్రహావిష్కరణకు ప్రతి ఒక్కరికి తాటిపర్తి చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఏ సీఎం తీసుకోని నిర్మాణ ఘట్టాన్ని సీఎం జగన్ తీసుకున్నారని కొనియాడారు.
వైసీపీ తాబేదారులుగా వ్యవహరిస్తూ ఓటర్ల జాబితాలో అక్రమాలకు వంతపడుతున్నటువంటి పలువురు అధికారులపై ఈసీ కఠిన చర్యలకు దిగుతుందని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. 2021 తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు వేల సంఖ్యలో ఓటరు గుర్తింపు కార్డుల్ని ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి అక్రమంగా డౌన్లోడ్ చేశారని ఆరోపించారు. వాటితో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసుకున్నారనే ఆరోపణలు వెల్లుబెత్తాయని, ఈ వ్యవహారంలో అధికార పార్టీకి సహకరించిన ఐఏఎస్ అధికారి ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసిందని అన్నారు బోండా. అయోధ్యకు చేరుకునేందుకు తిరుమల శ్రీవారి లడ్డూలు సిద్దమయ్యాయి. కాగా ఈ నెల 22వ తేదీ శ్రీరామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్ట శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా తిరుమల నుండి లడ్డూ ప్రసాదం విరాళంగా పంపనున్నారు. 25 గ్రాముల బరువు గల 2 లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్లో సేవకులు ఒక్కో కవర్లో 2 చిన్న లడ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. 350 మంది శ్రీవారి సేవకులు ఆ సేవలో పాల్గొని 350 బాక్సులు తయారు చేశారు. ఈ బాక్సులు అతి త్వరలో అయోధ్యకు వెళ్లనున్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన కోడెల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై కోడెల శివరాం పరోక్ష విమర్శలు చేశారు. సత్తెనపల్లికి వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పుష్కర స్నానాలు చేసిన వ్యక్తి అని విమర్శించారు. టీడీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టించిన వ్యక్తి, టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వ్యక్తి కోడెల విగ్రహాన్ని ఆవిష్కరించకూడదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి టీడీపీలో రాజకీయాలు నేర్పిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజని ఎంపీ భరత్ అన్నారు. ఆనం కళాకేంద్రం వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ భరత్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైసీపీ శ్రేణులతో కలిసి ఎంపీ భరత్ విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నభుతో నభవిష్యతి అన్న చందంగా నిర్మించారన్నారు. భారతదేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారని చెప్పారు.